బాబు, ఆ సిద్ధేశ్వరరావు గారి సాంబయ్య గారికి డబ్బిచ్చి మీ నాన్నని మీ అమ్మే చంపించిందని అబద్ధం చెప్పించాడు బాబు. ఈ నిజం నీకు చెప్పేస్తానని భయపడి ఆ సిద్ధేశ్వరరావు గారు తన మనుషులతో నన్ను చంపించబోయాడు. నన్ను సంపొద్దు బాబు, నన్ను సంపొద్దు. ఈ అబద్ధం చెప్పబోతే నా కూతురు చంపుతానని వాళ్ళు భయపెట్టారు బాబు. హస్తనంలో మిమ్మల్ని చంపని చెప్పింది కూడా ఆ సిద్ధేశ్వరరావు బాబు. నిజానికి నిజానికి నీ తల్లి దేవత బాబు, దేవత. హలో కౌన్సిల్ని కొంచెం లైన్లోకి పిలవయ్యా. రాంగ్ నెంబర్. షట్ అప్, నేను కరెక్ట్ నెంబరే తిప్పాను. కుక్కు, పిలవరా కౌన్సిల్ని. నువ్వెవరు? మహేశ్వర మర్దినవా? ఏమిటయ్యా కుక్కు, పౌరాణిక భాష మాట్లాడుతున్నావు? ఈవిడెవరో పురికార్థంగా భాష మాట్లాడుతుంది. ఎవరు? హలో. ఏరా అన్నయ్య, బాగున్నావా? కొత్త ఆయుధం దొరికిందా? నువ్వు సంధించి వదిలావే. ఆ ముద్దుల కృష్ణయ్యే నా వరాల కృష్ణయ్యగా నా అండన చేరాడు. మాట్లాడతావా? షాక్ తిన్నావా మామా? తల్లి కొడుకులు కలిశారన్నమాట. మా అమ్మ నీకు జీవితంలో నవ్వునే దూరం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది, కానీ నేను నీ బుద్ధి మందగించేలా చేస్తాను, నీకు దేహశుద్ధి చేస్తాను. నీ గుండెల్లో గునుపాన్నై, నీ మనసులో పీడకలనై, క్షణం క్షణం భయాన్ని కల్పించి, గంగవెర్రులెత్తించి, నేనే అంతకుణ్ణి బాబోయ్ అని నువ్వే వెళ్ళి ప్రాంతీయ వార్తల్లో చెప్పుకునేలా చేస్తాను. ఏమిటాడు అంత కంగారు పడుతున్నావు? ఆ సాంబయ్య గాడికి సారా తాకి కథలు చెప్పడం అలవాటు. మంచినీళ్లు తాగేసి అసలుగా చెప్పేసి ఉంటాడు. తల్లి కొడుకులు కలిసిపోయారు. మన దగ్గర డబ్బు తిని మనల్ని మోసం చేసిన ఆ సాంబయ్య సంగతి నేను చూసుకుంటా, ఆ తల్లి కొడుకుల సంగతి నువ్వు చూసుకుంటాడు. తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. నిజంగా నాకు తెలీదు. తెలీదు? బయట పట్టుకున్నందుకే నా చేత నీ కాళ్ళు పట్టించాలి. ఈనాడు నీ బయట చాటునున్న పరువాలు నాశనం మోహన్ బాబు, నా బిడ్డ నేనే చంపుకున్నాను బాబు. ఈ నీచుడు చంపపోయి నా బిడ్డ నేనే బలి తీసుకున్నాను బాబు.